రాత్రి అనగా పగలనగా ఎండనగా వానంగా తిరుగుతున్న ఒకే ఒక లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ 30 ఇయర్స్ కెరీర్ లో ఎంతో మంది పొలిటీషియన్స్, ఎంతో మంది నాయకులను, ఎంతో మంది ఇంటర్వ్యూలు రానప్పుడు పేపర్లో చదివాం. మోడీ గారు బ్రహ్మాండంగా చేశారు కాబట్టి 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మిమ్మల్ని చూస్తే ఎలా ఉందంటే వెండి తెరకు ఒక యాక్టింగ్, బుల్లి తెరకు ఒక యాక్టింగ్ లా ఉంది. నమస్కారం అండి. మీ పేరు బా ఎప్పుడు మీ పేరు రోజు పేపర్లో టీవీలో ఆ మధ్య చెరగొడేశారు రోజు ఇంటర్వ్యూలు అయ్యి. ఆ పేరంటే పబ్బం సబ్బం హరి గారు. కానీ మీ పేరు మటుకు పబ్బం హరి అని బాగా ఫేమస్ అయిపోయిందండి. ఎందుకంటే మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు వైజాగ్ నుంచి ఫ్లైట్లో ఢిల్లీ వెళ్తారు మంచి గద్దర గద్దర వేసుకుని. అక్కడ వెళ్ళంగానే జగన్మోహన్ గారు చాలా మంచి వ్యక్తి, నీతికి నిజాయితీకి మారు పేరు. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ప్రత్యేకలు అయితే కనిపించిన 4వ సింహాలు జగన్బాబు జగన్బాబు అని ఇన్ని మాటలు మాట్లాడారు. అక్కడి నుంచి మీరు వైజాగ్ వచ్చాక అసలు అక్కడ క్లారిటీ లేదు, అసలు వాళ్ళ ఇదిలో క్లారిటీ లేదు, వాళ్ళు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అంటారు అంటారు. ఏమంటే మిమ్మల్ని చూస్తే ఎలా ఉందంటే వెండి తెరకు ఒక యాక్టింగ్, బుల్లి తెరకు ఒక యాక్టింగ్లా ఉంది. ఈ యాక్టింగ్లో ఒకటే అండి, యాక్టింగ్ ఒకటే. ఎప్పుడు అయ్యి నేను చెప్తున్నది వెండి తెరకు ఒకటి, బుల్లి తెరకు ఉండి. ఢిల్లీలో ఒకలా మాట్లాడుతారు, మీరు ఇక్కడ మాట్లాడుతారు. జనాలను కన్ఫ్యూజ్ చేశారు. కాసేపు మీరు ఇటు అంటారు, కాసేపు ఏమో నేను కాంగ్రెస్లోనే ఉన్నానంటారు, కాసేపు ఏమో వైఎస్ఆర్సీపీకి నేను సపోర్ట్ అంటారు. ఏమండి, నేను కూడా విశాఖపట్నంలో చదువుకున్నాను, ఆంధ్ర యూనివర్సిటీ ఎంఎస్ స్టూడెంట్ని. మనకు కూడా రాజకీయాలతో బాగా సంబంధం ఉందండి, పొలిటికల్ సైన్స్ కూడా చేసాం, ప్రజారాజ్యంలో కూడా జాయిన్ అయ్యండి. ఏదో మామిడి కాయల సీజన్ వచ్చిందని చెప్పి మామిడి పళ్ళు రసాలని, అలాగ శీతాకాలం వస్తే సీతాఫలాలని, అలాగ సీజన్ రాగానే టక 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 నీళ్ళు జాయిన్ అయిపోయేవాడిని కాదండి నేను.